మా వీడియో మీకు గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ ఉంచుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. హాయ్ అండి, ఇది వచ్చేసి మినీ క్రేన్ లిఫ్ట్ మిషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఎక్కువ శాతం సిమెంటు, ఇసుక, కంకర, ఇటుకలు పైకి లాక్కోవడానికి బాగా యూజ్ అవుతుందండి ఇది. సో మన వీడియోని అయితే కట్ చేయకుండా చూడండి, కట్ చేస్తే మీకు ఏమాత్రం అర్థం కాదు. ఈ మిషన్కి అయితే ఎక్కువ శాతం కూలర్లు కూడా అవసరం ఉండదు, తక్కువ సమయంలో మనకి ఎక్కువ మెటీరియల్ ఆడడం కూడా జరుగుతుందండి. ఇది వచ్చేసి మనం ఈ విధంగా పెట్టుకున్నామండి మిషన్ని చూడండి. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మాకు 65,000 పడ్డదండి. ఇది మేము గుంటూరులో బుక్ చేశాము, వేరే తెలిసిన ద్వారా నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే మాకు పంపించడం జరిగిందండి. అదే డబ్బులు ముందు పే చేస్తేనే వాళ్ళు పంపించారు మాకు. చూడండి, ఇది వచ్చేసి కంపెనీ, ఇది ఏఆర్సీ కంపెనీ, ఏఆర్సీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్. ఇంకా వాళ్ళు కింద మాత్రం వాళ్ళ కంపెనీ సంబంధించుకుంటారండి అన్నీ కూడా, వాళ్ళ కంపెనీ కూడా ఇవన్నీ కూడా. వచ్చేసి మనకి గేర్ బాక్స్ అండి, ఇటువైపు అటువైపు వచ్చే రెండు ఇచ్చిండు, అంటే ఒకటే గేర్ బాక్స్, ఒకవైపు ప్యానల్ బోర్డు సంబంధించి ఇచ్చిండు. ఇది వచ్చేసి సింగిల్ ఫేస్ మోటార్ అండి, అంటే మనకి 2 HP లోడ్ లాగిద్ది ఈ మోటార్. వచ్చేసి మనకి మెటీరియల్ లాగాలి కాబట్టి మనకి 2 HP ఇచ్చిండు లోడ్ వచ్చేసి, కానీ మోటార్ ఇవన్నీ కూడా బాగా ఇచ్చిండు. ఇది వచ్చేసి చూడండి, ఇటువైపు గేర్ బాక్స్, ఇదివైపు ప్యానల్ బోర్డు అండి. మనకి అటోటోటి సపరేట్గా ఇచ్చిండు, బయట కూడా ఏమాత్రం కూడా ఇలా తడవకుండా మనకి లోన ఎటువంటి నీరు పోవడానికి కూడా అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి కేబుల్ వైర్ అండి, కరెంటు బోర్డుకి ఇచ్చుకోవడానికి మోటార్ వైరు. ఇది కూడా చాలా హెవీగా ఇచ్చిండు, బాగుంది వైర్ కూడా. ఇది వచ్చి కూడా మనకి రూప్ అండి, ఇది మనం మెటీరియల్ లాక్కోవడానికి. రూప్ మాత్రం కంపల్సరీగా అది చూడండి, మనకి అక్కడ మనకు వచ్చేసి రౌండు ఈ చక్రం ఇచ్చిండండి. ఆ చక్రం ద్వారా మనకి ఆటోమేటిక్గా ఇక్కడ రూప్ లాగే కొద్ది చక్రం తిరుక్కుంటూ వస్తుందండి. చక్రం కూడా చాలా స్మూత్గా ఉంది, బాగుంది మనకి. ఈ రూప్ మాత్రం కంపల్సరీగా మనం గ్రీజ్ పెట్టుకుంటే మంచిది, కొద్దిగా పెట్టినాం ఆ రోజు, మళ్ళీ పెట్టాలి దానికి. ఇదండి మన పూర్తి మిషన్ అయితే, చూడండి ఒకసారి మిషను ఏ విధంగా ఉంది అనేది. ఇది వచ్చేసి మనకి హ్యాండిల్, మనం అటు ఇటు మలుపుకోవడానికి మిషన్ని, మనకు మెటీరియల్ పైకి వచ్చాక అటు ఇటు మలుపుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి. లాక్ కూడా ఇచ్చిండి ఇక్కడ మనకి, చూడండి లాక్ కూడా, లాక్ పెట్టుకొని మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది లాకు. ఇది మనకి టైప్ వచ్చేసి మేము ఇసుక మోటార్లో పెట్టినాం, పైకి లోడ్ వచ్చినప్పుడు మనకి అటు ఇటు మిషన్ వాలిపోకుండా అని చెప్పి మేము రెండు పక్కలైతే ఇసుక మోటార్లు పెట్టినాం. కానీ వాస్తవంగా అయితే ఇంకొక 5 గా 4 మోటార్లు పెట్టుకోవాలి. ఇవి మనకి యూరియా బత్తాలు పోసి పెట్టినాం, కొద్దిగా పెద్దగా ఉండాలని చెప్పి. తడి ఇసుక మళ్ళీ, అది కూడా పొడి ఇసుక కాదండి, రెండు వైపులు పెట్టుకున్నాం. ఎందుకంటే మాకు రెండు వైపులు లోడ్ వస్తుంది కదా, ముందు వైపు ఇటు సైడ్కి వస్తుంది కాబట్టి మనకి మెటీరియల్ అని చెప్పి రెండు వైపులు పెట్టినాం. ఇటు మిగతా రెండు వైపులు పెట్టలేదు చూడండి. కానీ ఇంకా 2-3 అంటే వాస్తవంగా అయితే 5-6 బత్తాలు పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది, మనం లోడ్ వేసుకున్నప్పుడు హెవీగా ఉంటుంది. ఇది వచ్చేసి ప్యానల్ బోర్డు మనకి, అప్ అండ్ డౌన్ మిషన్ పైకి లేపుకోవడానికి కింద డౌన్ చేసుకోవడానికి. చూడండి ఇది ప్యానల్ బోర్డు కూడా మనకి వాటర్ ప్రూఫ్ ఇచ్చిండు, ఇక్కడ ఇచ్చిండు మనకి దీని ప్యానల్ బోర్డు గురించి. మనకి ఏదైనా వాటర్ ప్రూఫ్ ఏదైనా మనకి తడవకుండా చూసుకోవడం మన బాధ్యత, తడిస్తే ఏదైనా లైట్గా కరెంట్ షాక్ వస్తుంటుంది. చూడండి ఇది వచ్చేసి పైకి, అంటే మనం అప్పు పైకి లాక్కోవడానికి, ఇదేమో డౌన్ కింద చేసుకోవడానికి. ఇది వచ్చేసి కింద బటను మనకి రెండు ఇచ్చిండి ఇక్కడ బటన్లో, ఒకటి పైకి ఒకటి కిందకి ఒకటి. ఇది మాత్రం చాలా సింపుల్గా ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఆపరేటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది ఇది. ఎవరైనా ఇది పైకి లాక్కోవచ్చు, చాలా సింపుల్గా ఉంది. మిషన్ కూడా బాగుంది, చాలా తేలిగ్గా ఉంది. ప్రత్యేకంగా దీనికి ఆపరేటర్ అలాంటివి కూడా అవసరం లేదు, ఒక్కసారి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అది. చూడండి రెండు బటన్లు కాబట్టి, ఒకటి పైకి కింద కాబట్టి ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు ఇది మనకి. ఇంకా చూడండి మనకి మెటీరియల్ ఏ విధంగా వస్తుంది ఏంటని కూడా ఇప్పుడు చూద్దరు. మిషన్ బరువు అంతా కూడా ఈ ఒక్క రాడ్ మీద ఆధారపడి ఉంటుందండి, మధ్య రాడ్డు. చూడండి మనకి ఇది వచ్చేసి మామూలు సపోర్ట్ ఇచ్చిండు ఇవి. చూడండి కింద మన అక్క నుంచి మనకి ఇటుక లాగాలి, అదంతా కూడా 2 లారీలు ఇటుక అండి. అదంతా మనం ప్రజెంటు బండి చేపీలే, అయితే బత్తాల కేసు లాగుతున్నాం, అందుకే మనం బత్తాలతో ఎక్కువ బెటర్ అయితే కావట్లేదని చెప్పి బత్తాకి 10 చొప్పున 40 ఇటుకలు లాగుతున్నాం ఒక తడవకి. చూడండి మనకి ఏ విధంగా లాగుతుందని కూడా మొత్తం ఇప్పుడు క్లారిటీగా చూద్దరు మనం ఒకసారి. మీరు ఒక తడవకు వచ్చేసి 40 ఇటుకలు లాగుతున్నాం, అంటే మనం బండి వచ్చాక మనం 50 కానీ 60 కానీ వేయడం జరుగుతుంది. చూడండి మిషన్ ఏ విధంగా లాగిద్ది అనేది.
వీడియో పెట్టమండు. చూశారు కదా మనకి తక్కువ కూలీలతో ఎక్కువ మెటీరియల్ పైకి లాక్కోవడానికి చాలా వరకు మనకి కూలీలు దొరకనప్పుడు కానీ లేకపోతే మెటీరియల్ పైకి తీసుకోవడానికి ఖర్చు ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఈ మిషన్ తీసుకుంటే బాగా ఉపయోగపడుతుందండి. సో ఈ మిషన్ కొత్తగా ఎవరైనా తీసుకునే వాళ్ళు కానీ ఉంటే మన వీడియోలో మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడొచ్చండి. ఏ విధంగా ఫిట్ చేయాలని మనం వీడియో చేశాము. తప్పకుండా అలా మంచిగా మీకు డీటెయిల్గా చెప్పడం ఉంటుంది ఏ విధంగా ఫిట్ చేయాలని మొత్తం ఉంటుంది. సో మన వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.